నువ్వు నారాయణపేట నుంచి వచ్చానంటున్నావు, నీ ఊరి గురించి నీకే తెలియదు. పో, వెళ్ళి ముందు తెలుసుకుంట్రా. నా ఊరి గురించి నాకే ఎరకలేదన్నాడు, తెలుసుకుంటా. దీని కథ ఏందో రాముల తాతని అడగాలి. వచ్చేసినవా? ఇంటర్వ్యూ మంచిగా అయిందా? లే తాత, మన ఊరు గురించి అడిగిరు తాత. కదేంది బిడ్డ, మన ఊరి డిజైన్లు, స్పిన్నింగు, డయ్యింగు అన్నీ నీకు ఎరకనే కదా, మరి పరేషాన్ ఎందుకైనవే? గవ అడిగితే చెప్పటోనే మన ఊరు గురించి చెప్పమన్నారు. గీడ పరిస్థితులేం బాలేవని మంచిగానే చెప్పినా, నేనేదో నేరం చేసినట్టు నీ ఊరు గురించి నీకే తెలియదా, పోయి తెలుసుకో అన్నాడు. తెలుసుకో, నీకేముంది, మన ఊరేమన్నా బెనారసా? మన సీరలు ఏమన్నా కాంచీపురం సీరలా? అంతకన్నా అద్భుతమైనవిరా మన చీరలు. కూసో, అవి వట్టి చీరలు కావురా, మొగ్గం మీద మనోలు నేసిన అద్భుతాలు. ఇసొంటి చీరలు భారతదేశంలో ఆడ దొరకాయి. ఆ రోజుల్లో నారాయణపేట ఊరే కొత్త సీరలెక్క కలకలలాడుతుండే. ఎటు చూసినా నేతగాళ్ళు, డయ్యర్లు, సైజర్లు, మొగ్గాలు తయారు చేసేటోళ్ళు, సాహుకారులు. అబ్బో, ఈ ఊరి ప్రతిష్ట గురించి ఏం చెప్పాలి? దానికి ఆ శివాజీ మహారాజుకే మొక్కాలి. మధ్యలో గాయన ఎందుకు వచ్చిండు? నువ్వు చెప్పేటి అన్నీ పెద్దోళ్ళు పొద్దువగా చెప్పిన కథలు. అట్లా కాదు బిడ్డ, కప్పుడెప్పుడు 300 ఏళ్ల కిందట ఆ శివాజీ మహారాజు మన దేశానికి వచ్చిండు. అవునా తాత? అవు బిడ్డ, 300 ఏళ్ల కిందట పెద్ద సైన్యంతోటి ఆ శివాజీ మహారాజు మన దేశానికి వచ్చిపోయిండు. ఆయనతో వచ్చిన గొప్ప నేతగాళ్ళు కొందరు మాత్రం ఇక్కడనే ఆగిపోయింది. అందుకే మన నారాయణపేట చీరల మీద మహారాష్ట్ర ముద్రలుంటాయి. గట్ల ఆగిపోయిన ఒక్క చేనేత మాత్రమే కాదురా విట్టల్, పత్తి, సిల్కు, బంగారం ఇట్లా అన్ని వ్యాపారాలు కూడా అభివృద్ధి చేసిండ్రు. అంతేకాదు, మన నారాయణపేట చీరలంటే మహారాష్ట్ర ఆడపడుచులకే కాదు, దేశం 4 దిక్కులా పెద్ద పేరు. ఓ, ఇంత జరిగిందని అనుకోలేదు. నాకింకా చెప్పు తాత. ఇక్కడికి దగ్గర్లోనే మా పూర్వీకులు కట్టించిన ఇల్లు ఒకటి ఉంది, దాన్ని నీకు చూపిస్తా పద. అప్పటి సంధి ఈడ చేనేత వ్యాపారం జరుగుతుండగా తాత. అవునరా, మా ముత్తాతలు 200 ఏళ్ల కిందట ఈ ఇంటిని కట్టినరు. ఆవు గప్పటి నుంచి మొన్న మొన్నటిదాకా, అంటే 80ల వరకు కూడా ఈ నారాయణపేట ఓ ఎలుగు ఎలిగింది. నాకింకా యాదికుందిర బేట, ఊరంతా మగ్గాల సవ్వడే సవ్వడి, సంగీతమూలె మోగుతుండే. తెలుగోళ్ళు, మరాఠోళ్ళు, కన్నడోళ్ళు కులం మతం లేకుండా అందరం చేతులు చేయేసి పనిచేసినాం. ఇగో చూడు, గీయళ్లతోనే బంగారం నేసినాం. ఇది ధనవతి, మన నారాయణపేటలో నేసినట్టు ఎవ్వరు తరం కాకపాయ. ఈ ముదురు రంగు డిజైన్లంటే మహారాష్ట్ర ఆడపడుచులకు పానం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక సిల్కు రేటు ఒక్కసారి పెరిగిపోయి మన ఊరి వ్యాపారం బాగా దెబ్బతిన్నది. మళ్ళా మనం ఇట్లా బతికినాం తాత. కూసో, రేయ్, విద్య చేతిలో ఉన్నోనికి బతకటం కష్టం కానే కాదు. కొత్త కొత్త డిజైన్లు కనుక్కున్నాం, పైతాని, జామ్దాని, జబర్దస్త్ కాటన్, ఇట్లా మంచి మంచి చీరలు, దేశం గర్వించదగ్గ చీరలు నేసినాం. ఇన్నాళ్ళకి సంగతులేమి నాకు తెలియకపోయి తాత. పెద్ద పెద్ద కుటుంబాలోళ్ళు, మినిస్టర్ల భార్యలు, సినిమా హీరోయిన్లు మన చీరలు కట్టుకొని మురిసిపోయినరు. ప్రపంచమంతా మన నారాయణపేట చీరలకు ప్రశస్తి తెచ్చింది బిడ్డ. కదేంది, మైక్రోసాఫ్ట్ కా మైక్రోసాఫ్ట్, గసొంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మనకు అండగా నిలబడ్డాయి.
నీకింత గొప్ప జాగల పుట్టినా నేను. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, పద. ఇప్పటికీ మన ఊరి ఆడోళ్ళు ఈ కళను కాపాడుకుంటూ వస్తున్నారు అన్నట్టు మీ అమ్మ మంచిగున్నదా? ఇప్పటికి సీరియల్ నేస్తున్నదా? మరి నువ్వెందుకు సాయం చేస్తలేవా ఆమెకు? నేను టెక్స్టైల్ ఇంజనీరింగ్ చదివిన తాత, సిటీలా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నా. అట్లా కాదు బిడ్డ, ఇక్కడ ఇన్ని అవకాశాలుండగా నువ్వు ఆ దేశాలు పట్టుకొని ఎందుకు తిరుగుతావు? నీ అసంటి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ఊరికి చాలా అవసరం. నీ అసంటి చదువుకున్న వాళ్ళు కూడా మనుల్లోనే ఉండి బాగా పనులు చేసుకుంటున్నారు. నిజమే తాత. అగో చూడు, ఈమె భద్రమ్మ, చదువు అయిపోయాక ఇక్కడనే ఉండి మనుల్లోనే డైకి పని చేసుకుంటున్నది. నమస్తే. నారాయణపేట రంగులు ఎన్ని ఉతుకులకు కూడా మబ్బు పట్టాయి. ఇగో చూడు, ఆ తేజది కూడా నీ వయసే, ముంబైలా టైలర్ పనిచేసిండు. రెండేళ్ల కిందట మనూరుకొచ్చి మొగ్గం పని మొదలుపెట్టిండు. ఒక్కడే కష్టపడి సంపాదించుకుంటాడు. నీకెరికేనా, మన నారాయణపేట మొగ్గం మీద ఒక్కసారే 60 చీరలు నెయ్యొచ్చు. మనం వాడే దారం ఎంత సన్నదో అంత గట్టిది. అదే మనకు ఆర్థిక బలం. గొప్ప గొప్ప ఫ్యాషన్ షోలల్లా మన చీరలు మన డ్రెస్సులు చూపెడుతున్నారు. ఆ వైభవం నిలబడాలంటే మనసు పెట్టి పనిచేయాలి. మనసు పెట్టి పనిచేస్తుంటే ఒక బొమ్మ గీయాలన్నా, ఒక చీర నెయ్యాలన్నా బాగా కష్టపడాలి. కష్టపడితే సాధ్యం కానిది ఏమున్నది? కష్టపడాలి, బాగా కష్టపడాలి. అది నేను ఒక గొప్ప జాగ్రత్త దొరకపోతా. పద. ఇదే మైక్రోసాఫ్ట్ రివ్యూ సెంటర్. నువ్వు ఇక్కడికెంచి మస్తు లాభపడతావని నాకు అనిపిస్తుంది. పోదాం పద. నమస్తే. నమస్తే విక్టర్, నైస్ టు మీట్ యు. ఇక్కడనే పనిచేస్తుంటాడు. అవును భాయ్, ఇక్కడ ఏం నేర్పిస్తుంటారు? ఇది ట్రైనింగ్ సెంటర్ లెక్కనా? ట్రైనింగ్ సెంటరే. ఇక్కడ మైక్రోసాఫ్ట్ సంఘం కమ్యూనిటీ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ నుంచి కంప్యూటర్ డిజిటల్ స్కిల్స్ మరియు చేనేత డిజైన్ కోసం క్యాట్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇంకా తెలుసుకోవాలనుకుంటే లోపలికి వెళ్దాం రండి. హలో. హలో విఠల్ గారా? అవునండి. నేను వస్త్ర హ్యాండ్లూమ్స్ నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి. మాకు ఒక టెక్స్టైల్ డిజైనర్ కావాలి, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? థ్యాంక్ యూ, నేను ఇప్పుడున్న జాగలా సంతోషంగా ఉన్నా. అవునా, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? తప్పకుండా. నేనిప్పుడు సొంతంగా చేనేత విభాగాన్ని నడుపుతున్నా. మైక్రోసాఫ్ట్ రివ్యూ సెంటర్లో శిక్షణ పొందిన 3 చేనేత కళాకారుని ఉద్యోగంలో చేర్చుకోగలిగిన. థ్యాంక్ యూ. చీరకట్టుకే అందం తెచ్చిన పట్టుచీరలకు పెట్టిన కోట నారాయణపేట. నిరుద్యోగ నిర్మూలనకై చేతి పనులు చేనేత చీరలే, చేనేత చీరలే యువశక్తి వనరులై ప్రగతి పదానికి వారధులే.